రైటుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నిర్మల్ జిల్లా కేంద్రం కొరణపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొరణపేటలోని పురాతన బురుజును అధికారులు కూల్చేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. కిరాకరంగా పడతది ఎందుకు అది పడ రాజకీయాలు చేస్తలేడు. వాస్తవం విషయాలు నేను మాట్లాడుతున్నా. మీరు పొలిటికల్ చేస్తున్నారు. మీరు రోడ్డు ఇచ్చుకోర్రి, రోడ్డు వేసుకున్నారు వేసుకోండి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ శ్రీనివాస్ మాట్లాడతారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్, నిర్మల్ జిల్లాలోని కురన్నపేటలో ఉన్నటువంటి పురాతన బురుజును తొలగించేందుకు నిర్మల్ మున్సిపల్ అధికారులు అయితే పనులు చేపట్టారు. అయితే ప్రొక్లైన్ తీసుకుని బురుజులు తొలగించేందుకు ప్రయత్నించడంతో కాలనీ నివాసులు అయితే మున్సిపల్ అధికారులతోటి వాగ్వాదానికి దిగారు. అయితే ఈ బురుజులు నిర్మల్ చరిత్రలో ఈ బురుజులు అనేటివి నిర్మల్ పట్టణ నిమ్మరాజులు అయితే ఎవరు ఉన్నారో వారి చరిత్రను తెలిపే విధంగా నిర్మించినటువంటి బురుజులు, వందేళ్ల చరిత్ర గల కట్టడాలు ఏవైతే ఉన్నాయి, పురావస్తు శాఖ అనుమతి లేకుండా ఎలా తొలగిస్తారని చెప్పేసి అయితే ప్రజలు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ పై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి స్థానికులు. ఎందుకంటే ఇంత పురాతన కాలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి, వందేళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి బురుజులను తొలగించడం అనేది నిర్మల్ పట్టణానికి ఒక చరిత్ర అనేది కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకే కాలం అంటే అక్కడ అడ్డుకోవడం జరుగుతుందని చెప్పేసి అయితే ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక మున్సిపల్ చైర్మన్ కాలనీ వాసుల మధ్య ఈ విషయంపై అయితే తీవ్ర స్థాయిలో వాగ్వాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ బురుజులను కూలగొట్టేది లేదని కాలనీ వాసులు పట్టుబట్టడంతో ప్రస్తుతానికైతే ఇక్కడ పనులు నిలిపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయంపై మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం నిర్మల్ జిల్లా కేంద్రాన్ని ఏదైతే ఉందో ఈ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా రోడ్లు వెడల్పుగా నిర్మించడంలో భాగంగా మాత్రమే ఈ కట్టడాలను తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి కావాలని చెప్పేసి ఈ బురుజులను చారిత్రాత్మకమైనటువంటి ఈ బురుజులు అయితే ఏవైతున్నాయి ఈ బురుజులను తొలగించడం ఉద్దేశపూర్వకంగా చేయట్లేదు. కేవలం అభివృద్ధిలో భాగంగా మాత్రమే రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది, జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మున్సిపల్ శాఖ తరఫున ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి అయితే మున్సిపల్ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మల్ చరిత్రను తెలిపేటువంటి అప్పుడు నిమ్మరాజులు ఎవరైతున్నారో ఆ నిమ్మరాజులు నిర్మించినటువంటి బురుజులను తొలగించేది లేదు. ఇక ఖచ్చితంగా ఈ బురుజులు ఉండాల్సిందే. చారిత్రాత్మక కట్టడాలు లేకపోతే ఈ నిర్మల్ పట్టణానికి, నిర్మల్ జిల్లా కేంద్రానికి ఉన్నటువంటి చరిత్ర కనుమరుగయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్థానికులైతే అడ్డుకున్నారు. శ్రీనివాస్, మొత్తానికి ఈ బురుజుల కూల్చివేత వివాదం అయితే ఇటు మున్సిపల్ అటు కాలనీ వాసుల మధ్య తీవ్ర వాగ్వాదానికి అయితే దారితీసింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ. శ్రీనివాస్, టెక్సాపేట నుంచి కుర్రాపేట రోడ్ వేస్తున్నారు. రోడ్ వేసుకుని రోడ్డు అబ్జెక్షన్ చేసే ప్రసక్తి లేదు. కాకపోతే పురాతన కట్టడాలు ఖాతాల నుంచి వస్తున్నాయి. నిమ్మరాజుల కోటలు ఇవి. ఇవి దిశ అధికారం ఊళ్ళకు ఉన్నది. మరి హైకోర్టు ఏమైనా పర్మిషన్ ఇచ్చారు కులగొట్టమని చెప్పేసి అని చెరువులు కబ్జాలు చేస్తున్నారు, డాలర్ కబ్జాలు చేస్తున్నారు, తుమ్ములు కబ్జాలు చేస్తున్నారు. ఇవి ఏర్పడలేవు మరి చెప్పండి. ఇప్పటికేమో సంఘం పీకింది, సంఘం కూడా కొట్టేసారు. అంటే అడిగేటోళ్ళు ఎవరు లేరా మీకు? ఎవరు పోతున్నారు మీరు అంతా? ఎందుకు కూడబడుతున్నారు కట్టడాలు? రోడ్ ఎత్తుకేసుకొని మీరు 30 మీటర్లు పోలంత అంటారు. మీకు అడవసంగా కట్టడాలు ఎందుకు ఇస్తున్నారు? మీరు కలెక్టర్ చెప్పిన కలెక్టర్ ఎందుకు చెప్తాడు? కలెక్టర్ ఏమైనా అధికారం ఉన్నది? హైకోర్టు ఏమైనా అధికారం ఇచ్చారు దీని అని చెప్పేసి అని మీరు మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని నియమించే ప్రసక్తి లేదు. దీన్ని మాత్రం అడ్డుకుంటాం మేము.
ఏదైతే శిక్షా బెడ్ ఉందో కొంచెం గల ఉంది ముఖ్యంగా ఈ గల్లీలో 40 50 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా మానవతా దుర్పంతుడు ఆలోచించాలా ఏదైతే శిక్షా బెడ్ పోయే దారిలో ఒక ఫోర్ వీలర్ కానీ అంబులెన్స్ కానీ ఒక అత్యవసర పరిస్థితులు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి గతంలో గౌరవ ముఖ్యమంత్రి ఇందుకండి గారు విజిట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అందరితో విజిట్ చేయించి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫీసు ఇవన్నీ కూడా ఇక్కడ అయితున్నాయి ఒక దారి సృష్టిస్తే లేని దారిని కూడా సృష్టించడం అది కామన్ అది ఆ దారి తీసుకొచ్చి ఏదైతే ముఖ్యంగా స్టేట్ రోడ్ అయితే అనే ఉద్దేశంతో ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ పరంగా అది కూడా కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి అందరికి చెప్పిన తర్వాతనే ఈ కాన్సెప్ట్ కూడా గల్లీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడడానికి స్టార్ట్ చేసింది తప్ప హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరబండలో ఉన్న పోలీస్ అవుట్పోస్ట్ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు.